దేవుని స్తోత్రం. ప్రియమైన ప్రార్థనా సేనలు, దేవుని వాక్యాన్ని వింటున్న శ్రోతలారా, పెద్దలారా, చిన్నలారా, కుటుంబస్తులారా, సర్వమానవాళికి దేవుని యొక్క మాటలు ప్రార్థనా సేనలో పరిశుద్ధ లేఖనలోని మాటలు ప్రచురం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధ లేఖన భాగంలోనికి మనం సాగిపోదాం. సర్వ సృష్టికి కారణభూతుడు మా పరలోక ప్రీ తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పణ చేస్తున్నావు నాయన. నీ మహాకృప చేత 2020వ సంవత్సరం 3వ మాసము 23వ తారీఖు నుండి కరోనా మహమ్మారి తరుము చుండగా ప్రభు, ఏ హాని కీడు అపాయము లేకుండా ప్రభు నీకు వందనాలు. 2021వ సంవత్సరాన్ని మాకు దానముగా ఇచ్చావు, సమాధానంగా ఇచ్చావు, దయా కిరీటంగా ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. మొదటి మాసము కూడా ఈరోజు మరి 27వ తారీఖు ప్రభువా ప్రార్థనా సేనల్లో నీ పరిశుద్ధ లేఖన మాటలు వివరిస్తుండగా దీనదాసును మరుగుపరిచి నా మాటలు ఎవరు రుచించవు, మేలు కలిగించు ఎరుగుదును. నీ దాసులు నాయన నీకు వందనాలు. ఓ రవిని నాయన మరో సోదరుని జ్ఞాపకం చేసుకోండి, నన్ను మరుగుపరిచి పరిశుద్ధ లేఖలో నీ మాటలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ ప్రజలకు మీరే వినిపించి నీకే మహిమ ఘనత కలిగించుకునమని మేఘారుడవై త్వరగా రానున్న యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైన శ్రోతలకు, పెద్దలకు, చిన్నలకు ప్రార్థనా సేనలో పరిశుద్ధ లేఖలోని మాటలు వింటున్న ప్రజలారా, ప్రేమపూర్వకంగా దైవవాక్యాన్ని మీకు వివరిస్తున్నా. ఈ రోజున ఈ సమయంలో మరి పరమగీత కావ్యంలో ఉన్న మాట 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న భాగాన్ని తీసుకుని దానికి అనుబంధంగా కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, పరమ సొలొమోనైన సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు, జ్ఞానానికి మించిన జ్ఞానవంతుడు సొలొమోనుకు మించిన పరమ సొలొమోను, ప్రభు తన ద్వారా తనకు జ్ఞానం అడిగినప్పుడు మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో నాకు వివేక హృదయం దయచేయు ప్రభు అని అడిగినప్పుడు, నువ్వు అష్టౌశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువుని అడగలేదు, అయినను సరే నేను నీకు ఇస్తున్నానని ఎంత గొప్ప మాట పలికారంటే, ప్రభు ప్రార్థనా సేనలో వాక్యం వింటున్న ప్రజలారా ఎంత మాట వాడాడు అంటే, ఇంతవరకు నీలాంటి రాజులు లేరు, భవిష్యత్తులో కూడా ఉండని గొప్ప జ్ఞానోదయాన్ని సొలొమోనుకు దయచేశారు. ఆ సొలొమోను పరమగీత కావ్యాన్ని రచించారు. దేవుని పిల్లారా, అంత జ్ఞానాన్ని వివరించి పరిశీలన చేయడానికి శేభాదేశపు రాణి కూడా తన పరివారముతో అనేక ప్రశ్నలు, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో అనేక ప్రశ్నలు వేసిన ప్రతి ప్రశ్న విడదీసి వివరించి చక్కగా తెలియచేసినప్పుడు ఆమె తన జ్ఞానానికి మెచ్చి మరి యొక్క బంగారము 200 మణుల బంగారము కానుకగా ఇచ్చి తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోయిన సందర్భాలు పరిశుద్ధ లేఖంలో తేటగా మనకు కనబడుతున్నాయి. ఈ కడవరి దినాల్లోనైనా మరి ఎప్పుడైనా దేవుని బిడ్డలకు జ్ఞానం కావాలంటే పరమ జ్ఞానాన్ని దయచేసే ప్రభు ఉన్నాడు. దేవుడు అనంత జ్ఞానైన దేవుడని హన్నా కూడా తెలియచేస్తుంది. దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం. ఈ కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో జ్ఞానవంతురాలే ఇంటిని కడుతుంది, జ్ఞానం లేని అమ్మాయి ఇంటిని పెరికి వేస్తుందని జ్ఞాని అయిన సొలొమోను తెలియచేశాడు. అయితే ఆ జ్ఞాని అయిన సొలొమోను మరి యొక్క షులమితిని గురించి తెలియచేసిన మాట, బండ సందుల్లో ఎగిరి నా పావురమా, పేటుబేటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము ఎంతో మనోహరం అంటున్నాడు. షులమితి సంఘం, సంఘం అనగా సభ్యులు, సభ్యులనగా విశ్వాసులు, విశ్వాసులు అనగా దేవుని పిల్లలు, లోకాన్ని విడిచిన వారు, పాపాన్ని విడిచిన వారు, చెడుగుని విడిచిన వారు, మరి యొక్క నా పౌరమా అంటున్నాడు. పరమగీతంలో మరొక స్థలములో నా పౌరమా, నా నిష్కళంకురాలా అంటున్నాడు. అంటే కళంకము లేని పౌరం, పౌరానికి సూచన పరిశుద్ధులైన దేవుని పిల్లల్ని సూచనగా మాట్లాడుతున్నారు. బండ సందుల్లో ఎగురు పావురమ, బండను కూడా మనం ఆలోచన చేస్తే బండ క్రీస్తే ఉన్నాడు, తమను వెంబడించిన బండ క్రీస్తే దేవుని పిల్లలారా. ఆ బండ వారికి కావలసిన సమయంలో నీరునిచ్చింది దేవుని పిల్లలారా, దాహం వచ్చున్న సమయంలో
నీరునిచ్చినది అర్థం చేసుకుందాం. అయితే బండ సందులు మూర్చి కూడా మనం ఆలోచన చేస్తే బండ సందులు అనగా క్రీస్తుకి శరీరం అంతా గాయాలు. ఈ పౌరము ఆ గాయాలను ఆధారం చేసుకొని బండ సందుల్ని ఆధారం చేసుకొని తన జీవితం అంతా కూడా కొనసాగిస్తున్న వివరణ చక్కగా మనకు కనబడుతున్నది. అర్థం చేసుకోవాలి, కొన్ని యొక్క గూళ్ళు ఉన్న సమయంలో ఆ గూడును ఆధారం చేసుకుని పౌరం ఎలా ఉంటుందో యేసు రక్తాన్ని గాయాల్ని ఆధారం చేసుకుని యేసు పిల్లలు జీవిస్తారు. అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకునొద్దు. ఇప్పటికీ జీవితాన్ని వ్యర్థం చేసుకునే వారు చాలామంది ఉన్నారు. ప్రసంగి పలుకులు ఎలా ఉన్నాయంటే ఆ సొలొమోను జ్ఞాని వ్రాసిన మాటలు పరమగీతము తానే, మరి ప్రసంగి కూడా తానే, ఆ సామెతల గ్రంథం కూడా తానే కదా దేవుని పిల్లారు. ఇంకా ఎన్నో సామెతలు ఉన్నాయి, 3000 సామెతలు వ్రాసాడని వ్రాయబడిన దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని గురించి కూడా అనేక సంగతులు వ్రాయబడి ఉన్నాయి. సొలొమోను జ్ఞానం ఎంత గొప్పదంటే తూర్పు దేశస్తుల జ్ఞానాలకు మించిపోయాడు, ఐగుప్తు దేశ జ్ఞానులకు కూడా మించిపోయాడు. అంత గొప్ప జ్ఞానాన్ని తనకిచ్చాడు. ఈ సంఘానికి సూచనగా పౌరు మనకు పౌరమే ఎందుకు కనపడాలని మనం ఆలోచన చేస్తే పౌరం ఏ పక్షికైనా ఏ జంతువుకైనా మరి యొక్క పొట్ట కోస్తే లోపల కొంచెమైన చేదు బాగా ఉంటుంది దేవుని పిల్లారా. పౌరానికి మాత్రం చేదెంత మాత్రం కూడా ఉండదు, పౌరానికి చేదెంత మాత్రం కూడా ఉండదు. అందుకనే పౌరాన్ని ఏంచి మాట్లాడుచున్నాడు పరమ సొలొమోను. మరి కావ్యగీతములో పరమగీతములో అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకునవద్దు. చేదు లేకపోకుండా పరిశుద్ధంగా ఉండాలంటే మన హృదయంలో చేదు ఉండకూడదు. హృదయంలో చాలా బలహీనత ఉన్నదని ప్రభువే మార్కు సువార్త 7:21 తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే ఈ చెడ్డవన్నీ హృదయములో నుండి వచ్చును, మత్సరము వచ్చును, కలహము వచ్చును, విభేదము వచ్చును, అనేక బలహీనతలన్నీ, కామ క్రోధ లోభ మదమత్సర ఈర్ష్య ద్వేషాలన్నీ చెడ్డవన్నీ హృదయంలో నుండి వచ్చును. హృదయం కనుక ప్రభుకు నిలయమైతే పరిశుద్ధాత్మ పౌరు మనలోనికి వస్తాడు. యేసును చూడండి, యోహాను ద్వారా బాప్తిస్తం తీసుకున్నాడు. తీసుకొని ఒడ్డుకు వస్తున్న సందర్భంలో పౌరు ఆకారముతో పౌరము ఆయన మీద వ్రాలిన విధానం కనబడుతుంది. పరిశుద్ధాత్మ కూడా సూచనగా ఉన్నది. రెండోది మనం చూస్తుంటే తండ్రి అదే సమయంలో మాట్లాడాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి తండ్రి మాట్లాడాడు. తనయుడైన కుమారుడేమో నీటి యొక్క నీళ్ళల్లో యోహాను ద్వారా బాప్తిసం పొందుతున్నాడు. అక్కడ 3 కూడా మనకు కనబడుతున్నారు. తండ్రి పలుకు కనపడుతుంది, తనయుడు నీటి బాప్తిసం యేసు ప్రభువారు పొందిన విధానం కనపడుతుంది, 3వది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద వ్రాలిన విధానం కూడా మనకు కనబడుతుంది. దేవుని పిల్లారా, పౌర విధానం నిష్కళంకమైన జీవితం అని వాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది. అటు యొక్క నిష్కళంకమైన జీవితము దేవుని పిల్లలు మనం కలిగి ఉండాలి. ఎప్పుడు అనగా బండ సందులను ఆధారం అనగా బండ అనగా క్రీస్తు అని అనుకున్నాం, సందులు అనగా క్రీస్తు గాయాలు అనుకున్నాం. ఆ గాయాలను మనం ఆధారం చేసుకోవాలి. ఈ గాయాలు ఎవరి కోసం? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది, శరీర స్వస్థత కలుగుతున్నది, ఆత్మీయ స్వస్థత కూడా కలుగుతుందని ప్రవక్త అయిన యెషయా గారు తెలియజేశాడు. దేవుని పిల్లారా, అనేక సత్యాలు మనతో తేటగా వాక్యం తెలియచేస్తుంది. పరమగీత కావ్యములు ఉన్న మాట, బండ సందుల్లో ఎగురు నా పావురమా. సందుని ఆధారం చేసుకుంటుంది, ఎగురుతూ ఉంది, తిరుగుతూ ఉన్నది, ఆధారం మాత్రం గాయాలని ఆధారం చేసుకుంటుంది, సందుల్ని ఆధారం చేసుకుంటుంది. అంటే క్రీస్తుని మనం ఆధారం చేసుకోవాలి, క్రీస్తు వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, క్రీస్తు సన్నిధిని మనం ఆధారం చేసుకోవాలి, క్రీస్తు సత్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి, క్రీస్తు యొక్క మార్గాన్ని మనం ఆధారం చేసుకోవాలి. మన జీవితానికి భూ సంబంధమైన ఆలోచన మనం చేస్తే ఆధార్ కార్డు లేకపోతే మనం ఎక్కడ కూడా చెల్లుబాటు కాము. ఆధార్ కార్డు లేకోకుండా అధికారుల దగ్గరికి వెళితే ఆధార్ కార్డు ఏదమ్మా అంటారు మనకు తెలుసు కదా దేవుని పిల్లారా. 5 అడుగుల మనిషిని కనపడుతున్నాను కదా, ఆధార్ కార్డు ఎందుకని అన్నా కానీ సుఖం లేదు, కావలసిన చిన్న ఆధార్ కార్డు కావాలి. ఆధారాన్ని మనం ఆలోచన చేస్తే గ్రంథంలో అన్ని భాగాలను కొలసి 1:15 ఏమంటాడు, అదృశ్యుడైన దేవుడు ప్రభుత్వాలు ఆయనయే, సింహాసనాలు ఆయనయే, ప్రపంచాలు ఆయనయే, అన్నీ ఆయనయే, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే ఆధారభూతుడు.
కొంచెం ప్రశ్న వేసుకొని లోతుగా ధ్యానం చేస్తే ఏంటి ఆధారం? మన ప్రాణాధారం ఆయనే, మన జీవనాధారం ఆయనే, మన జీవితాధారం ఆయనే, మన రక్షణాధారం ఆయనే. దాన్ని పలికాడు ప్రవక్త యెషయా 12వ అధ్యాయంలో, ఆయన నాకు రక్షణ ఆధారము, నేను ఎవరిని ఆధారం చేసుకోను, రక్షకుడైన యేసుని ఆధారం చేసుకుంటాను. యేసుని మనం ఆధారం చేసుకోవాలి. ఈ దినాల్లో ధనాన్ని ఆధారం, వెండిని ఆధారం, తిండిని ఆధారం, బంగారం ఆధారం, ఆస్తి ఆధారం, అంతస్తుల ఆధారం, ఇవన్నీ శూన్యం. యేసు లేని జీవితం శూన్యం అన్నాడు, యేసు లేని జీవితం సున్నా అన్నాడు. క్రీస్తును కలిగి ఉండాలి. కడవరి దినాల్లో ప్రార్థనా శాలలో వాక్యం వింటున్న పెద్దలారా, చిన్నలారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. 2020వ సంవత్సరం కరోనా 3వ మాసం తరుముకుంటూ వస్తే ఆ 9-10 మాసాలు కూడా మన ఎంతో క్షేమంగా కనుపాపలాగా కాపాడాడు. కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు, అనంత జాగ్రత్తగా కాపాడాడు. మనకంటే బలవంతులు లేకుండా వెళ్ళిపోయారు, మనకంటే ఐశ్వర్యవంతులు లేకుండా వెళ్ళిపోయారు మంచి పాటకారి, మంచి మాటకారి బాలసుబ్రహ్మణ్యం గారు. మరి ఇక బలహీనత ఏర్పడినప్పుడు అనేక మంది డాక్టర్ల దగ్గర తిరిగాడు. 1000 కాదు లక్షలు కాదు 3 కోట్లు ఖర్చు చేశాను. 3 కోట్లు ఖర్చు చేసినా, 30 కోట్లు ఖర్చు చేసినా, 300 కోట్లు ఖర్చు చేసినా ప్రాణానికి అధికారి ప్రభు అయి ఉన్నాడు. దేవుని పిల్లారా, ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఈ దినాల్లో చాలామంది లక్షలు శరీర ఆరోగ్యం కొరకు ఖర్చు చేస్తున్నారు, అయినా ప్రాణాలు దక్కట్లేదు. ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఒక ఆయన అంటున్నాడు గ్రంథంలో, నా ప్రాణమా తిను త్రాగు సుఖంగా ఉండు, నీ జీవిత దినాలు కావలసిన సమృద్ధి ఆహారం ఆ కొట్లలో స్టాక్ చేశానన్నాడు. స్టాక్ చేసావా? పైన ఆయన పిలుస్తున్నాడు, వీర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీ తినుభండారాలు సిద్ధపరిచిన ఎవరు తింటారు, అన్నీ ఎవరు అనుభవిస్తారు? ప్రాణం నా చేతిలో ఉంది. అవును, ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థనాశాలలో వాక్యం వింటున్న వారులారా, మన ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో, మన జీవం ఎవరి చేతిలో ఉన్నదో, మన ఉనికి ఎవరి చేతిలో ఉన్నదో, మన ఆత్మసరికి ఎవరి చేతిలో ఉందో, దాని 6వ అధ్యాయం 63వ వచనంలో యోహాను సువార్తలు అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మే దినదినము మనం బ్రతికిస్తున్నది. ఒక దినం బ్రతుకుతున్నామంటే దేవుని బట్టి అని మనం గమనించాలి. సేనలో వాక్యం వింటున్నా పెద్దలారా, చిన్నలారా, పౌరం అనగా నిష్కళంకమైన జీవితం. ఆ పౌర విధానం మనం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ విధానం మనం కలిగి ఉండాలి. కడవరి దినాలు, భయంకరమైన దినాల్లో పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు చాలామంది బలహీనులు అయిపోయారు. గ్రంథంలో పేతుర్ని మనం చూద్దాం. పేతురు శిష్యుడిగా ఉన్నాడు, ఎంతమంది అబద్ధమాడినా, ఎంతమంది ఎరుగనని అన్నా కానీ నేను మాత్రం ఎరుగని అన్నావు, నీకోసం ప్రాణం ఇచ్చేస్తాడు అయ్యా, తొందరపడుతున్నావు, నా కొరకు ప్రాణం ఇవ్వలేవు, నన్ను ఎరుగనని ముమ్మారు అంటావయ్యా, అప్పుడు కోడికి వస్తుందయ్యా. ఏసయ్య మన ఆంతర్యాలు ఎరిగిన దేవుడు. కీర్తనగాడంటాడు, మానవుడు కూర్చుండడా తెలుసు, నిలబడ్డా తెలుసు, నడక తెలుసు, పడక తెలుసు, నోటికి మాట రాకమునిపై ఆయనకు అంతా తెలుసు. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే మన జీవితం అంతా ఆయనకు తెలుసు. యిర్మీయా తల్లి గర్భంలో పిండంగా నీ ఉన్నప్పుడు నా కన్నులు నిన్ను చూసినాయ్యా, జనములకు ప్రవక్తగా నిన్ను చేశానయ్యా. అర్థం చేసుకునే దేవుని పిల్లారా, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు ఆ పిండాన్ని 6 మాసాల్లో వృద్ధి చేసిన సమయంలో చేతులు ఎలా ఉండాలో, కాళ్ళు ఎలా ఉండాలో, ఆ కళ్ళు ఎలా ఉండాలో, మన యొక్క మెదడు ఎక్కడుండాలో, ఈ యొక్క అవయవాలన్నీ నిర్మించే నిర్మాణకుడు ఎవరో మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లారం, ఏదో అర్థం పర్థం లేక తింటున్నాం, తిరుగుతున్నాం, కాలం గడిచిపోతుంది అనుకోవచ్చు. పౌరు విశేషాలు మనం ధ్యానం చేద్దాం. దాని గురించి యేసయ్య మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆ పాముల వలె వివేకులను, పావురాల వలె నిష్కపటులుగా ఉండండి అని ప్రభు తెలియజేశాడు. పాముల వలె వివేకులు ఎందుకు? జంతువులన్నింటిలో పాము చాలా వివేకం గలది. వివేకము కలిగిన పాము కనుకనే అవమ్మగారి దగ్గరికి వెళ్ళి సంభాషణ చేసి చక్కగా ఆమెను దిగదార్చింది దేవుని పిల్లారా. కనుకనే వివేక విషయంలో పాము వలె ఉండాలి, కానీ పాము లక్షణాలు ఉండకూడదు. పాము లక్షణాలు ఎలాంటివని మనం ఆలోచన చేస్తే, తన జీవితం అంతా తిన్నగా నడవలేదు,
తన జీవితం అంతా వంకర జీవితమే. పాముకి రెండు నాలుకలు ఉంటాయి దేవుని పిల్లారా, రెండు నాలుకలు ఉంటాయి మానవ జీవితానికి. ఒకే నాలుక అవునంటే అవును, కాదంటే కాదు. రెండు మాటలు ఉంటే రెండు నాలుకలు పాము మాటలు. అది ప్రభువే చెప్పాడు, నేను కాదు చెప్పేది. వాక్యం వింటున్నా ప్రజలారా, ప్రేమతో హెచ్చర చేస్తున్నాను. అవునంటే అవును, కాదంటే కాదన్ను. లేకపోతే నీ నోట మీదే దుష్టుడు ఉంటాడంటే సాతాను నోటినే ఏలుబడి చేస్తాడు. అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకునవద్దు. భయంకరమైన దినాల్లో దేవుని పిల్లలారా, పాముల వలె వివేకులను, పావురాల వలె నిష్కపటులుగా ఉండాలని ప్రభు చక్కగా తెలియచేసే అర్థం. పావురు లక్షణాలు చాలా శ్రేష్టమైనవి కదా, మనము కూడా శ్రేష్టమైన పిల్లలుగా ఉండాలనే కదా ప్రభు కోరుకునేది. తన బోధలో మత్తయి సువార్త 6:26 ఏమని అన్నాడో తెలుసా? ఆకాశ పళ్ళు చూడండి, విత్తవు కోయవు కూర్చుకునవు, వాటికంటే మీరెంతో శ్రేష్ఠులు, మీరెంతో శ్రేష్ఠులు, మీకు కావలసినవన్నీ ఇవ్వగలడు, పెట్టగలడు అని ప్రభు తెలియచేశాడు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అవన్నీ మీకు ఇస్తాను ప్రభు. మనకు కావలసినవన్నీ ఇవ్వగలడు. ఆహారమా? ఇవ్వగలడు. ఆరోగ్యమా? ఇవ్వగలడు. స్వస్థత? ఇవ్వగలడు. రక్షణ? ఇవ్వగలడు. ప్రాణాన్య? ఇవ్వగలడు. రేపు నిత్యరాజ్యమా? ఇవ్వగలడు. మన ద్వారా ప్రభు కోరుకునేది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయం నాకిమ్మో, నా కుమార్తె నీ హృదయం నాకిమ్మో. ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుని పిల్లారా. నీ వెండి కోరుకోవట్లా, నీ బంగారం కోరుకోవట్లా, నీ ఆస్తి కోరుకోవట్లా, నీ ఐశ్వర్యాన్ని కోరుకోవట్లా, ఆయన కావలసింది మన హృదయం. హృదయ దేవాలయములో నివాసం చేయాలనుకుంటున్నాడు. దాని కొరింది పత్రికలో పౌలు గారు వాడాడు, దేహమే దేవుని మందిరము, దేవుని ఆలయము అన్నాడు. ఈ ఆలయాన్ని, ఈ దేహాన్ని ఎవరు పాడు చేసుకుంటారు? దేవుడు అని పాడు చేస్తాడని ప్రభు చెప్పాడు. పౌలు గారు చెప్పాడు, దేవుని పిల్లారు ఈ దేహాన్ని పాడు చేసుకుంటారు, పాప ఇచ్చలు, పాప కోరికలు, పాప భ్రాంతులతో పాడు చేసుకుంటున్నారు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో అర్థం కాకుండా ఆ పనికిరాని మత్తు పానీయాలు త్రాగుతున్నారు, కైనీళ్ళు తింటున్నారు, ఇంకేవో గుట్కాలు తింటున్నారు. అయ్యో అయ్యో అయ్యో, దేహం పాడు చేసుకుంటున్నారు. ఓ మత్తు పాని బానిసలైపోయి పాడు చేసుకుంటున్నారు. చాలామంది నాకు తెలుసు దేవుని పిల్ల, డాక్టర్ దగ్గరకు వెళ్ళారు, ఊపిరితిత్తులు పాడైపోయి మత్తు పాని మానేసాయి అంటే డాక్టర్ గారు మానేసేస్తారు, డాక్టర్ గారి దగ్గర నమస్కారం చేస్తారు, మందులు తీసుకున్నారు, ఇంటికి వస్తారు, మరలా ఒక వారం రోజులు మందులు వాడతారు, మరలా మందు ఈ మందు ఆ మందులు కాదు, ఈ మందులు మరలా త్రాగటం. దేహం పాడైపోవట్లేదా? అవయవాలు పాడైపోవట్లేదా? అవయవాలు ఎంత విలువైన అవయవాలు దేవుడు మనకు అనుగ్రహించాడు, విలువైన దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అంతకన్నా రక్షణ పొందితే శిలువ విలువ ఎంత విలువైంది దేవుని పిల్లారా. శిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడిన మనకు ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి దేవుని పిల్లారా. శిలువ శక్తి, రక్షణ శక్తి. అర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకుందాం, వ్యర్థం చేసుకునవద్దు దేవుని పిల్లారా. పౌరు విశేషాలు ఎంత శ్రేష్టమైనవి, పౌరు విషయాలు ఎంత శ్రేష్టమైనవి. ఆది కాండంలోనికి మనం వెళ్తాం. ఆది కాండంలో ఏం జరిగింది? జల ప్రళయం ముందు, ఓ ప్రళయం వస్తుంది, ప్రళయం వస్తుందని నోవాహు ద్వారా అనేక రీతులుగా దేవుడు 120 సంవత్సరాలు ప్రజలను హెచ్చరిక చేశాడు. ప్రళయం 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 అని హెచ్చరిక చేశాడు. ఎవరు కూడా ఈ కాలు తీసి ఆ వాడలో పెట్టిన వారు కారు. చివరికి ఆయన ప్రకటనలు, ఆయన సువార్త అంతా కూడా ఆయన కుటుంబానికే సరిపోయింది. తానును, తన భార్యయు, తన 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ ప్రవాహం 7:7 ఆ ప్రవాహాన్ని, జల ప్రళయాన్ని తప్పించుకున్నటకు వాడలో ప్రవేశించెను. దాన్ని పేతురుగారు రాశాడు, జల ప్రవాహములో ఎనమండుగురి రక్షింపబడ్డారు. అర్థం చేసుకుని దేవుని పిల్లారం, నోవాహు నీతి మంత్రుడు ఒక్కడే గనక ఆ ఒక్కడిని బట్టి తన కుటుంబం అంతా రక్షింపబడింది. నీ ఇంటిలోని ఒక్కదానివే నీతి మంత్రాలు అయితే కావచ్చు, నిన్ను బట్టి నీ యజమానుడు, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ కుమారులు, నిన్ను బట్టి నీ కోడళ్ళు
నీ కుమార్తెలు, నీ అల్లుళ్ళు రక్షణ పొందాలి. దేవుని పిల్లారా, రక్షణ ఎంత విలువైందని ప్రభు చెప్పాడు. మీరు చెప్పిన గ్రంథంలో ఒకడు సర్వలోకమును సంపాదించి రక్షణ లేకుండా చచ్చిపోతే ఏంటి ఏమి లేదు, ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం లేదు. రక్షణ ఎంత విలువైంది, సర్వలోకం ఒక ఎత్తు, రక్షణ ఒక ఎత్తు. అట్టి రక్షణ మనం పొందుకోవాలి. అర్థం చేసుకోండి. ప్రార్థనాశయంలో మాట్లాడుతున్న సేవకునైన నేను, నా పేరు ప్రభుని ఎరగకముందు మరి మీరా వలెనగా మహమ్మది కుటుంబంలో వచ్చిన వాడిని, రక్షణ పొందిన వాడను. నా తల్లి లాలాబీ, తండ్రి పేరు సాహెబ్ గారు, వల్లూరు పాలెను. సీవేం స్కూల్లో చదువుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే నాకు 10 సంవత్సరాలు వచ్చేసరికి తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు. ఆ తల్లిదండ్రులకు 5 సంతానం, 4 కుమారులు, 1 కుమార్తె. 4వవాడు సోమయులు నీ బిడ్డ చనిపోయాడు. 5వ అమ్మాయి పాప కొడుచు. ముగ్గురమే మిగిలిపోయాం దేవుని పిల్లారా. ఆవిడ ప్రార్థన చేస్తున్నా, తల్లి ప్రార్థన. స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో పాఠాలు పాడి ప్రార్థన చేసి పాఠాలు ఆరంభించేవాడు. ప్రార్థన చేస్తుండే తల్లి తండ్రి చనిపోయేలేకి నాకు అనుమానాస్పదం వచ్చింది. దేవుడు లేడు, దయ్యం లేదు, మోక్షం లేదు, నరకం లేదు, పాపం లేదు, పుణ్యం లేదని నేను మానివేశాను. సన్నిధిని మానివేశాను. మానివేసి నేను ఏకగ్రీవంగా పగలనక రేయనక ఉయ్యూరు సోర్పేటరీకి చిరుగుబండి తోలుతున్నాను. నా వయసు అప్పుడు 20 సంవత్సరాలు. చిరుగుబండి తోలుతున్నాను. 30 సంవత్సరాల వరకు కూడా చిరుగుబండి, 10 సంవత్సరాలు ఏకగ్రీవ పగలనక రేయనక బండి తోలుతున్నాను. కానీ ఆనాడు నా తల్లి చేసిన ప్రార్థన నేను వదిలిపెట్టిన నా తల్లి ప్రార్థన వదిలిపెట్టలేదు. నన్ను వేటాడుతూనే ఉంది, వెంటాడుతూనే ఉన్నది. దేవుడు నన్ను దర్శించాడు. 1975 సంవత్సరంలో వివాహం జరగాల్సి వచ్చింది. 1975 5వ తారీఖు 5వ మాసము 75వ సంవత్సరం వివాహం జరిగింది. అప్పుడు నాకు మరి యొక్క సహకారి పాదిరిం గారు, వళ్ళి పద్మ గారు, ఒల్లూరు పైన వాళ్ళ మనవరాలు, స్తోత్రరాణి ఆమె పేరు, దేవుని పిల్లారం. అయితే ఆమె అన్నది ఆ పెద్దమ్మ గారు, ప్రార్థన పెళ్లి చేసుకయ్యా, పరిశుద్ధ వివాహం చేసుకోమని అంది. నేను చిరుగుబడిన దోలుతూ లోకానుగా సారంగా వ్యవసాయ పనుల్లో ఉన్నాను. నాకు ఇవ్వటానికి కూడా వాళ్ళ అమ్మమ్మ గారు భయపడింది. ఆ కుమారుడు నేను మారుస్తాను, ఆ కుమారుతో నేను మాట్లాడతాను, నా సేవ చేయించుకుంటానని మా యొక్క సాతిమణి యొక్క అమ్మమ్మ గారితో మాట్లాడాడు స్వరం ద్వారా. సరే మంచిది. ఆ యొక్క 75 వివాహం జరిగిన అనంతరం భార్యకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద నాన్నగారు చిలకలూరుపేటలో ఆ యొక్క బిజినెస్ మరి యొక్క మైకుల యొక్క పని ఆ శిక్షణ పనిలో ఉండి 1 వారం రోజులు మా వైద్యం చేయించి బాగు చేసి పంపుతానని తీసి నేను ఒంటరిగా మరి అది 76వ సంవత్సరం వచ్చేసింది. ఒంటరిగా పడక మీద పండుకున్నప్పుడు తాడి చెట్టు ప్రమాణంలో యేసు ప్రభు వారు వచ్చి అర్ధగజం అంత వారు ఆ యొక్క ఇంజెక్షన్, పరమ ఇంజెక్షన్ తీసుకొచ్చి చేయి పట్టుకొని చేయాల్సిందే అంటున్నాడు. మో ఇంజెక్షన్ అయినా నాకు భయం, వద్దు వద్దు అంటున్నా, చేయాల్సిందే అంట. బలవంతంగా నా చేయికి ఇంజెక్షన్ చేశాడు. 7వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే బలవంతమైన ప్రేమతో ఆయన నన్ను గెలుచుకున్నాడు, ఆయన నన్ను మలుచుకున్నాడు. 10 సంవత్సరాల ఏకగ్రీవంగా ఎడ్ల బండి మీద ఉన్న కాడి మోపి నేను చెరుకు బండి తోలుతుండగా ఆ కాడిని నా మీద మోపి సువార్త కాడిని మోపిస్తున్నాడు. ఎందని మోపి చేస్తుంది. ఇప్పుడు 42 సంవత్సరాలు సువార్త సేవలో, 10 సంవత్సరాలు మరి యొక్క 10 యొక్క సంఘాలు కట్టడానికి, 10-12 స్థలాల్లో సంస్కార కార్యక్రమం, ఆరాధన కార్యక్రమాలు జరగటానికి, 8 అవతల కొలిపారు ఉన్నది, మున్నంగి ఉన్నది, అనేక ప్రాంతాలు అటు ఉన్నవి దేవుని పిల్లారు. కృష్ణా జిల్లాలో ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను, సమయం చాలదు. మరి యొక్క పెదవిగ్రహాల్లో ముఖ్యంగా స్థానిక సంఘం, తర్వాత సలింద్రపాయంలో, తర్వాత కుందేరులో, తర్వాత ఉయ్యూరులో, తర్వాత పామర్లో, తర్వాత పెరిషేపిల్లో రామారావు గారు, బావ గారు, చిరుకూరు నాగేశ్వరరావు గారు ఉండేవాడు. ఎన్టీ రామారావు గారు, ఆయన చిరుకూరు నాగేశ్వరరావు నిమ్మకూరులో ఉండే పుట్టాడు కదా. మరి రామారావు గారు ఈయన క్రీస్తుని తెలుసుకున్నాడు, చిరుకూరు నాగేశ్వరరావు గారు. ఎంతో చరిత్ర ఉంది దేవుని పిల్లారా. సేవక ఇప్పటికీ 42-43 సంవత్సరాలు ఆ యొక్క నడిపించుకుని అనేక ప్రాంతాలు వెళ్ళి, ఇవన్నీ చెప్పలేను. శ్రీశైలం వెళ్ళాను, మరి ప్రభుని బట్టి ఆ యొక్క విరుషులేం వెళ్ళాను,
అప్పుడు 2008 9వ మాసంలో 12 రోజులు పర్యటనలో యెరూషలేములో పుట్టిన స్థలం చూసాం, ఎదిగిన స్థలం చూసాం, ఆయన సిలువేసిన స్థలం చూసాం, చనిపోయి సమాధి చేయబడిన స్థలం చూసాం. అనేకుల సమాధులు మూత వేయబడినవి కానీ యేసు సమాధి తిరుగుబడి. ఇప్పుడు సమాధి సాక్ష్యంగా ఉంది. క్రీస్తు వద్దంటారా? వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లారా, ప్రార్థనాశాలలో వాక్యం వింటున్న పెద్దలారా, చిన్నలారా, క్రీస్తు లేని జీవితం శూన్యం. క్రీస్తుని కలిగి ఉంటే నీవు దేవుని బిడ్డగా ఉంటావు. క్రీస్తుని కలిగిన ఆయన నీతి సూర్యుడు, నీలో ఉన్న చీకటిని తొలగించే క్రీస్తు. అయితే నేను ఇంకా ప్రళయంలో చెప్తున్నాను. ఆ ప్రళయం మరి 40 దినాలు ప్రచండమైన వర్షం. అది ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రవాహ జలాంత కుటుంబంతా వెళ్ళారు. 7వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే పర్వతాలన్నీ మునిగిపోయినాయి. పర్వతాల మీద 15 మోర్లెత్తున నీరు ప్రవహించింది. ఆ దేవుని మాట విరితాత పిచ్చితాత అని ఎగతాళి హేళన చేశారు దేవుని పిల్లలారా. ఎగతాళి హేళన చేసిన వారందరూ కూడా ప్రళయంలో చెత్తలాగా కొట్టుకుపోయారు. కానీ ఓడలో కుటుంబం చక్కగా అరారాతు పర్వతం మీద హాయిగా చేరుకుంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, నోవాహును గురించి రాశాడు, 11వ అధ్యాయం 8-9 వచనాలు నోవాహు దేవుని చేత హెచ్చరింపబడినవాడై తన కుటుంబం వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. ప్రార్థనాశాలలో వాక్యం వింటున్న వారులారా, నీ కుటుంబం కొరకు సతీమణి ఆహారం సిద్ధపరచవచ్చు, పురుషుడు కావలసిన సదుపాయాలు సిద్ధపరచవచ్చు, రక్షణ సిద్ధపరచుకుంటే ఎంత ధన్యకరము. అర్థం చేసుకుందాం దేవుని పిల్లారా. ఎంత మరి వ్యర్థం చేసుకుని వద్దు. కడవరి దినాల్లో మరి అపా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ వాడలోంచి ఒక పావురం వదిలేశాడు, కాకిని వదిలేశాడు. కాకి కడేబరాల మీద ఆశతో మాంసాపేక్షతో యజమాని మర్చిపోయింది, కాపాడిన యజమాని మర్చిపోయింది. ఈ దినాల్లో నిన్ను నన్ను కాపాడుతున్న యజమాని మర్చిపోతున్నారు. అసలు నీ యజమానుడు ఎవరో, నేను నిత్యము బ్రతికించేది ఎవరో, నిత్యము నీకు ఉనికినిస్తున్న వారు ఎవరో ఆ యజమాని తెలుసుకోవాలి. కాకి తెలుసుకోలేకపోయింది, కళీభరాలను ఆశించి ఆ కొట్టుకుపోయింది ప్రళయంలో. పౌరాన్ని వదిలాడు. పౌరం పర్యాయం వెళ్ళింది, తిరిగి సంచారం చేసింది, తిరిగి వచ్చిన చేతితో తీసుకుని వాడలో చేర్చుకున్నాడు. మరలా వదిలాడు. వదిలిన సందర్భంలో ఒక ఒలీవ చిగురాకు తీసుకొచ్చింది. అవును, భూమి మీద నీరు ఎండిపోయింది, భూమి మీద చెట్లు మరలా చిగురిస్తున్నాయి అని ధైర్యం తెచ్చుకున్నాడు నోవాహు దేవుని పిల్లారా. పౌరులాగా ఉంటావా, కాకిలాగా ఉంటావా? కాకి అయి కలకాలం బ్రతికే కంటే అంశ 6 మాసాలు బ్రతికినా చాలంటారు. అంశ కన్నా కాకి కన్నా పౌరులాంటి జీవితం మనం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. ఎన్నో భాగాలు మనకు అర్థమవుతుంది, వ్యర్థం చేసుకుని వద్దు దేవుని పిల్లారా. సమయాలు సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకుని వద్దు. ఆ పౌరం అనగా పరిశుద్ధమైన జీవితం. నా పౌరమా నా నిష్కళంకురాలా, బండ సందులను ఆశ్రయించి నా పౌరమా. బండ క్రీస్తు, సందులు ఆయన గాయాలు, గాయాలని ఆచరిస్తుంది ఈ పౌరం. పౌరమే సంఘము, సంఘమే దేవుని పిల్లలు. కడవరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. సమయాలు సద్వినియోగం చేసుకుందాం దేవుని పిల్లారా. పోయిన సమయం తిరిగి మన ముందుకు రాదు. చూద్దాంలే, చేద్దాంలే, నమ్ముదాంలే, రక్షణ పొందాంలే అంటే కాలాన్ని అలా వ్యర్థం చేసుకున్నాం. కాల విలువలు తెలుసుకుపోతే మనం కష్టాలు పాలైపోతాం. ఆసుపత్రికి వెళదాం, దేహాన్ని బాగు చేయించుకొని వద్దామని 1000 పట్టుకెళ్తున్నారు, 100,000 పట్టుకెళ్తున్నారు. కొందరేమో స్వస్థత పొంది తిరిగి రాగలుగుతున్నారు, కొందరేమో శరీరంతో వెళ్ళి చూయించుకొని బాగుపడి వద్దామని వెళుతున్నారు. శరీరంతో తిరిగి రాక శరీరాలతో వెళుతున్నారు, శవాలుగా తిరిగి వస్తున్నారు. ఎందుకు దేవుని పిల్లారా? కడవరి దినాల్లో దేవుని మనం కలిగి ఉంటే ఈ లోకంలో కన్ను మూసిన పరలోకములో కన్ను తెరుస్తాము. దాని ఒకే మాట చెప్పి ఈ ప్రసంగాన్ని నేను ఆఫ్ చేస్తాను. మరి యొక్క ప్రవక్త యెషయా గారు చెబుతున్నాడు 60వ అధ్యాయం 8వ వచనంలో మేఘము వలెను ఎగయు గొవ్వల వలెను పరలోక గూటికి ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమున ఇక్కడే మనల్ని శృంగారిస్తున్నాడు.
ఇక్కడే మన శుద్ధులుగా చేస్తున్నాడు, ఇక్కడే మన భక్తులుగా చేస్తున్నాడు, ఇక్కడే మన పరిశుద్ధులుగా చేస్తున్నాడు. శ్రోతలారా, దేవుని మాట నిర్లక్ష్యం చేయదు. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగో తప్పించుకుంటాం. ఇక్కడ తప్పించుకొని తిరగ ఆరాధన తప్పించు, అన్ని తప్పించు, వాక్యం తప్పించుకోవచ్చు, కానీ రేపు తప్పించుకుని రెండు చేతులు కట్టుకొని దేవుని ఎదుటి నిలబడాలి, తీర్పులో నిలబడాలి. జడ్జిమెంట్ తీరుస్తాడు. విన్నవారిని తండ్రి చేత అసలు రండి ఈ రాజ్యం నీది అంటారు, వినని వారిని పొండి ఆ నరకంలో కాలిపోండి అంటాడు. ప్రవక్త యెషయా వాడాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, పక్షి రాజుల వలే, గువ్వల వలే, పౌరాల వలే ఎగిరి రాకడలో ఎత్తబడి రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి కృప ప్రార్థనాశాలలో వాక్యం వింటున్నా మీకెల్లరకు నాకును అనందరికీ కలుగునుగాక. ఆమేన్.